들어가. 그래.
ಶಾರದಾ ಮಾಸರು ಮತ್ತು ತೂಲಕ್ ಮಾಸರುಗಳಿಗೆ ಬಟ್ಟೆ ಆಯರಿ Thank you.
Thank you.
చదువు పోతుంది, ఇంటికి పోతే పెళ్ళం పెడుతుంది. ఏమో అన్న అంటున్నాడు. ఇంతకు ముందు ఆ యొక్క టాప్ వచ్చిన నవాబు సాబు నవాబు ముద్ర వచ్చిన కోరికని వచ్చింది గతం పెంజర్ ముసలు వచ్చింది కదా. ఆ పెంజర్ ముసలు కోల్పోయి మూడు నాలుగు నెలలైందంట సిద్ధయ్య. అవును అతను కొడుకు హిందూ మతంలో బ్రహ్మగారి దగ్గర చేరి ఉన్నాడు. మూడు నాలుగు సంవత్సరములై నా కుమారుడు రాకపోయి ఏమి చేస్తాని చాలా ఆలోచన చేసుకుంటా వచ్చి తిరిగిపోయే. నేను ఏమి ఆలోచన చేస్తే ఏం పనికిరాదు. నేను ఇప్పుడు కర్తోపురి నవాబు దగ్గర పోయి ఫిర్యాదు చేస్తున్నట్టే నా కొడుకు నాకు చెప్తాడని ఆ యొక్క నవాబు పీర్ సాహెబు నవాబు గారి దగ్గర పోయి ఫిర్యాదు చేసి అంత కంప్లీట్ రాపించి నా పేరు ఊరు నా కొడుకు ఇది ఇన్నమ్మని ఆ నవాబు గారు అంతా ఫిర్యాదు రాసుకుని చోక్దారు వినిపించి పెరుగు ఎక్కున్నప్పుడు అట్లా అరే చోక్దారు వినిపించి అరే చోక్దారు నీవు ఈ పత్రికని తీసుకొని కంజిమల్లి పల్లె పోయి పోయి హీరో పెరుమ యొక్క గురువు ఉంటాడు వారి దగ్గర సిద్ధయ్య శిశువు ఉంటాడు అలా ఉంటాడు చూడాలని చూడప్ప అంటే ఇద్దరిని చెంది పట్టుకుంటాడు అని అక్కడ ఆ ఒక నవాబు సిద్ధాయి చూద్దాం అనిపించారు సిద్ధ దగ్గర. అప్పుడు ఆయన సిద్ధ దగ్గర వచ్చి హేమం దగ్గర వచ్చి పత్రిక ఇచ్చి పత్రిక ఇచ్చి హేమం చూసి ఆయన సిద్ధ మీ తల్లిదండ్రులు గారు నవాబు దగ్గర పోయి ఫిర్యాదు చేసి ఉన్నారు పూర్తి మీద ఆయన ఫిర్యాదు చేసి ఇంకా ఫిర్యాదు చేసినారు అక్కడే. అప్పుడు సిద్ధయ్యని స్వామి గురుదేవా మీ ఆజ్ఞ ఉంటే నేను ఆ నవాబుని మందలించి రాగలను మీ ఆజ్ఞ ఇయ్యి నేను పోతాని అప్పుడు బ్రహ్మం చెప్పి నీ ముందర పోనాయనా నేను ఎంత వస్తాను బ్రహ్మము బ్రహ్మం సోద్దరు పట్టుకొని కాళ్ళు వేసుకొని మాకు ఎంత పెద్ద వేసుకొని తీసుకొని తిక్కుమట్టు పోగా పోగొప్పం దగ్గర ఉత్సవం వస్తే విషయం చేస్తుంది అంట ఏం చెప్పు వల్ల దొంగ సీట్లు తెలుసుకపోయే నేను మా కాయం గారికి ఏమని చెప్పదు నా గొడవ తీసి పడేస్తాడు నేను బట్టేస్తాను ఇంటిపోయిన నాకు అన్నం పడుతుంది ఏం చేస్తాను చాలా దుఃఖం చేస్తున్నాడు ఏమైనా దుఃఖం చేస్తున్నాడు నమస్కారం. ఏం చెప్పు
చూపించే హారుగా గారు వారు Thank you.